हाई अंडी वेलकम टू श्रेष किचन नीन मी सुनीता रेसीपी साफ्ट स्पंज दोसलु एला वेयालो चूपिंचुकोतुन्नानु मरमरालु बोंबाई रव्वतो सूपर साफ्टी गा उंडे ई दोसलु चेयटं कोसम गिन्नेलोकी अर कप्पु बोंबाई रव्व पाव कप्पु पेरुगु पाव कप्पु नीळ्ळु पोसुकोनि कलिपि पक्ककु पेट्टुकोंडि एक्कुव सेपु नानबेट्टुकुने पनेमी उंडदु 10 निमिषालु नानिते सरिपोतुंदि मरोक गिन्नेलोकी 1.5 कप्पु मरमरालु वेसुकोनि నీళ్ళు పోసి కడిగి తీసుకోండి. నీళ్ళల్లో కడిగి మరొక గిన్నెలోకి వేసుకునేటప్పటికి ఇవి సాఫ్ట్ గా అయిపోతాయి. మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మరమరాలు 1 కప్పు నీళ్ళు పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. రవ్వ మరమరాలను మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిక్స్ ను గిన్నెలోకి వేసేసుకుని ఇందులోకి చిన్న ఉల్లిపాయ చిన్న క్యారెట్ కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చిలను అన్నింటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇంకేమి నీళ్ళు పోసుకోవద్దు. పైన చెప్పిన కొలతల ప్రకారం అన్నింటిని తీసుకుంటే చాలు. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండదండి, చిక్కగానే ఉండదు. అన్నీ ఒకే కప్ తో కొల్చుకుంటే మనకి మెజర్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అంత బాగా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని అంత బాగా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టుకునే పని ఏమీ ఉండదండి, మార్నింగ్ టిఫిన్ లాగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద హడావిడిగా ఏమీ ఉండదు, సింపుల్ గా చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకటి లేదా రెండు గరిటెల పిండి వేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు అలాగే మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది. మూత తీసేసుకుని రెండో వైపుకు తిప్పుకునేటప్పుడు ఇటు కూడా కొంచెం ఆయిల్ వేసుకుని టర్న్ చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ ఏమీ పట్టదు. 1/2 స్పూన్ అలా వేసుకుని మగ్గించుకోండి. 1-2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవటమే. ఇంతేనండి చాలా సాఫ్ట్ గా ఉండే దోసలు రెడీ అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెట్టామంటే 2-3 చక్కగా తినేస్తారు. మెత్తగా చాలా బాగుంటాయి, చూస్తేనే తెలుస్తుంది కదా. మామూలు చట్నీలకంటే కారం పొడులు ఊరగాయ వంటి పచ్చళ్ళ కాంబినేషన్ తో చాలా బాగుంటాయి ఈ దోసలు. పచ్చిమిర్చి చట్నీతో కూడా చాలా బాగుంటాయండి. ఆ చట్నీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, వీలుంటే ఒకసారి చూడండి. ఈ రెసిపీ నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.